మనిషి మూడింటి కోసం వెతుకుతున్నాడు, నిజానికి రెండింటి కోసం వెతుకుతున్నాడు, కానీ ఆ రోజు మూడో అలాగా మనిషి యొక్క అన్వేషణని పరిశీలించాలి. ఆనందం కోసం వెతుకుతూ ఉంటాడు, డబ్బు సంపాదించేది దానికోసమే, అధికారం దానికోసమే పెళ్లి చేసుకుంటాడు. మనిషి ఆనందం కోసం పెళ్లి చేసుకుంటాడు, సంతానాన్ని ఆనందం కోసం కంటాడు. తర్వాత కొంతమంది పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పెళ్లి ససిగా లేకపోతే డివోర్స్ ఇస్తారు, ఆ డివోర్స్ ఎందుకు తీసుకుంటారు, ఆనందం కోసం డివోర్స్ తీసుకుంటారు. చూసారా, కొంతమంది తండ్రి మీద దావా వేస్తారు, పెద్ద కొడుకు మీద తండ్రి దావా వేస్తారు, ఎందుకోసం అంటారు, ఆనందం కోసం. తప్పు పని చేసినా ఆనందం కోసం, యజ్ఞం చేస్తారు డబ్బు పెట్టి, అది దేనికోసం, ఆనందం కోసం. కొంతమంది దొంగతనాలు అవి చేస్తారు ఆనందం కోసం, భోగ సామగ్రులు వెంట పడతారు ఆనందం కోసం. కాబట్టి ఆనందాన్ని మనిషి ఎప్పుడూ అన్వేషిస్తూ ఉంటాడు. రెండవది అభయాన్ని అన్వేషిస్తాడు, ప్రతి వాడికి అభయం కావాలి. మీకు ఎన్ని స్తోత్రాలు ఉన్నాయో విఘ్నేశ్వర స్తోత్రాలు అన్నీ కూడా అభయాన్ని ఆకాంక్ష, అభయం యొక్క ఆకాంక్షకి రూపం. మీకు భయం అవుతుందో ఈ బలం ఉందో అనుకుంటుంది, ఆ భయానికి యాంటీడోట్ ఏంటి, అభయం. యాంటీడోట్ అంటే ముందే టాబ్లెట్లు అంటే, భయానికి యాంటీడోట్ ఏంటి, అభయం. అందుకోసం విఘ్నేశ్వరుడు ప్రార్థించేస్తాను, ఎందుకంటే శివపురాణంలో రాసిపెట్టాను విఘ్నేశ్వరుని ప్రార్థించుకోగలం. ఒక్క శ్లోకం ఆ మాట అంటాడు శివుడు అంటాడు, శివుడు అన్నాడు దేవతలు ఉంటాడు. కొత్తదనం వచ్చిందే అనుకుని ఇంకా ఆ రోజు నుంచి దేవతలకు విఘ్నేశ్వరుని ప్రార్థించకుండా ఎక్కువ చేయదు అని ఉంటుంది. ఇది పాపులర్ అయింది, దేర్ఫోర్ గణపతి ఈజ్ పాపులర్. సో వైల్ వర్షిపింగ్ గణపతి యు ఆర్ ఓన్లీ సీకింగ్ అభయం, ఆ భయంకి యాంటీడోట్ని సీక్ చేస్తారు. తర్వాత మార్గబంధు స్తోత్రం అని ఉంటుంది, మనం ప్రయాణం చేసేప్పుడు వీడికి రక్షణ. ప్రయాణం చేస్తుంటే టెన్షన్ ఉంటుంది, వీడు ప్రయాణం అంటేనే టెన్షన్. కొంతమందికి అలా ఉంటుంది, నాకు ప్రయాణం అంటే తెలుసు, నాకు కోసం లక్షణం లేదు, అనుకోవటం లక్షణం. సో విమానం కూడిపోయి చచ్చిపోతామేమో అని కొంతమందికి టెన్షన్ ఉంటుంది, నా టెన్షన్ వేరే, నాది పిక్కు లేదు టెన్షన్ వాటర్. సో ప్రయాణం చేసే ప్రయాణం అంటే టెన్షన్, అంచేతను మన సంచి ఎవడైనా కొట్టేస్తాడేమో అని భయం. అదే సంచి ఇంట్లో ఉంటే మీరు ఆ సంచి గురించి ఆలోచన కూడా చేయరు, కానీ ప్రయాణం చేస్తుంటే అస్తమానం అదే పడుతుంది. కాబట్టి ఒక ఆయన ఇలా అస్తమానం తలెత్తుకు అలా చూస్తున్నాడు, ఇంకొకళ్ళు అడిగారు ఎవరంటే అతి చేసి అస్తమానం చూస్తున్నారు ఆ సచి వీలానికి అంటే అలా ఉంది. ఓకే, నిజంగా కాబట్టి భయం, ఆ భయం అంటే దానికి యాంటీడోట్ ఏమిటి, అభయం. ఆ భయం కారణంగా మార్గం చూసుకోవాలి. తర్వాత మీకు ప్రార్థనలు ఉంటాయి చూడండి, మమ్మల్ని రాక్షసుల నుంచి కాపాడు అంటాడు, విశాచాలు ఉద్దిష్టంతో ఇంతవరకు భూతాలు విశాచాలు ఒకటి ఉంటే చీకి పైన ఎక్కడ ఉండకుండా, ఎందుకని నేను ఉన్నాను నేను ఉంటే భూతాలు విశాచాలు ఉంటే సమస్య పోవాలి. అయితే భూమి భారత నేను భూమి బరువు కాదు, కానీ భూతాలు విశాచాలు ఏతేషా అవి అవతలకపోతే నాకు ఈ విరోధం నుంచి పెట్టు,
కర్మ సమాధానం. కాబట్టి వైదికుడికి భయమే, లౌకికుడికి భయమే. ఈ పొగట్టి పోగేసుకున్నాడు అప్పుడు తయారనుకుంటున్నాడు భయపడుతూ ఉంటాడు. కాబట్టి మనిషి ఆనందము అభయము రెండవది. మూడవది ఈశ్వరుణ్ణి అన్వేషిస్తూ ఉంటాడు, ఏదో రూపంలో ఈశ్వరుణ్ణి అన్వేషిస్తాడు. నిజానికి చాలా మందికి తెలీదు వాళ్ళు అన్వేషించే అన్వేషించే ఆనందము అభయము ఆ రెండింటి యొక్క స్వరూపమే దేవుడు అంటే చాలా మంది తెలియదు. అసలు వెంకటేశ్వర స్వామి అంట, వెంకటేశ్వర స్వామి అంటే ఏమిటా, నేను ఆనందాన్ని అభయాన్ని కోరుతున్నాను కదా, ఆ ఆనందము అభయము యొక్క ముద్దకే వెంకటేశ్వర స్వామి అంటే. ఇంకొకరు శివ అనే శివుడు అభినయం చేస్తాడు. శివుడు అంటే మరి ఏముందా, నేను పోతే ఆనందము అభయము వాటి యొక్క సమాహార స్వరూపానికి శివుడు అంటాడు. ఇంకొకడు దానికే అయ్యప్ప అంటాడు, ఇంకొకటి దానికే దుర్గా అంటాడు, ఇంకొకటి దాన్ని గాడ్ ఇన్ హెవెన్ అంటాడు, మరొకటి ఇంకొకటి కాసుకోవాలి. యూనిఫామ్లీ థ్రూఅవుట్ ది యూనివర్స్ అట్ ఆల్ టైమ్స్ మనుషులందరూ కోరు వర్షిప్ చేసేటువంటి గాడ్ అంటే ఆనందము అవ్వలేదు. గాడ్ అంటే ఆనందం, సత్యం జ్ఞానం ఆనందం, జ్ఞానమానందం బ్రహ్మ అభయం వైజనకం ప్రాప్తోసి, అభయం పొందేవారు అంటారు. నేను నాకు బ్రహ్మ కావాలంటే అభయం పొందేమంటారండి, అభయం అన్న బ్రహ్మ ఆనందం అన్న బ్రహ్మ. ఇంకే నామరూపాలని పెడితే ఆ అభయానికి ఆనందానికి నామరూపాలని పెడితే అది దానికి ఉపయోగించింది. ఇది పంచదార్చం కదా, అది అవడానికి పాఠాలలో పంచదార కలిపి తయారు చేసినటువంటి వస్తువు. దానికి చిలక షేప్ పెడితే చిలక అయింది, గుర్రం షేప్ పెడితే గుర్రం అయింది, గాలిది షేప్ పెడితే గాలిది అయింది. ఇది గాలి కట్టి గాలి కాదండి, పొందదార చిలక పొందదార పొందదారాను ఆట రెండింటి యొక్క కాంబినేషన్. అది గాలిలో కాదు, గుర్రం కాదు, చిలక కాదు, మరొకటి కాదు. కానీ మీరు ఏం చేస్తారంటే అది పొందదార ఆట సంగతి మర్చిపోయి చిలక గుర్రం అని అనుకుంటుంది. రాముడు కృష్ణుడు ఇవన్నీ అలా అయ్యప్ప బాబా ఇవన్నీ అన్నట్టు ఇది రావు పంచదార చెలకల యొక్క రూపాలు. ఈ విషయం తెలుసుకుంటే కాన్ఫ్లిక్ట్ ఉంది, యుద్ధం ఎవరంట అనే విషయం తెలుసుకోండి. ఉపనిషత్తుల యొక్క సందేశం ఇది, ఇంతవరకు నేను చెప్పాను చూసారా, ఇది ఉపనిషత్తుల యొక్క సందేశం. మానవుడు కోరుకునేది ఇది అని ఉపనిషత్తులు చెప్తారు. నెంబర్ వన్ చెప్పే మొదటి అంశం, మొదటి సందేశం ఒకటి. నెంబర్ టూ, ఆ భయము ఆనందము నీ లోపల ఉంటుంది, నీ బయట ఉంటుంది, నీ లోపల ఉంటుంది, నీ బయట ఉంటుంది. నీ లోపల ఉంటే బయట కూడా ఉంటుంది, నీ లోపల లేకుంటే బయట అసలు ఉంటుంది. నేను అబ్సల్యూట్ సెన్స్ నీ లోపల ఉంటుంది, నేను రిలేటివ్ సెన్స్ బయట ఉంటుంది. నీ లోపల ఉండి ప్రకటమైనప్పుడు బయట ఉంటుంది. మీకు మనసు ఉల్లాసంగా ఉన్నప్పుడు గులాబీ అందంగా ఉంటుంది, మీకు మనసు ఉల్లాసంగా లేకపోతే గులాబీ అందంగా ఉంటుంది. నేను మన దృష్టాంతం పూజ స్వామిజీ దృష్టాంతం చెప్పాను. ఒక ఆయనకి కర్ణాటక సంగీతం అంటే చాలా ఇష్టం, చెవి కోసుకుంటాడు కర్ణాటక సంగీతం, బాగా డబ్బు కూడా అంచేది. ఏం చేసాడంటే పగడప్పుడు కాలంలో కృష్ణాము పెద్ద గాయకులు ఉంటారు చూడండి, అలాంటి పెద్ద గాయకులను పిలిపించి పక్క వాద్యాలు ఉంటారు, వాళ్ళు కూడా పెద్దలు వాళ్ళందరినీ పిలిపించి లక్షల ఖర్చు అవుతుంది వాళ్ళని పూర్తిగా. సో తర్వాత వాళ్ళకి భోజనాలు మకాములు అన్నీ ఏర్పాటు చేయటం ద్వారా ఖరీదైన వ్యవహారం. తర్వాత వాళ్ళు చాలా పౌరులుగా అహంకారంగా కూడా ఉంటారు కదా, అవన్నీ ధరించి వాళ్ళు కోసుకుంటారు కూర్చోవడం అంతా చేశారు. సరే ఆయన కచేరి మూడు గంటలు కచేరి వాతాపి హంసధ్వజాలు వాతాపి గణపతి వాతాపి అనే ఊళ్ళో ఉన్న గణపతిని ఆయన భరిస్తారు. ఆయన అక్కడ కూడా సంగీత విద్వాంసులు ఏం చేస్తారంటే వాళ్ళ ఊరు పేరు తమ పేరు కూడా దాంట్లో చూపిస్తారు. సో ఇట్స్ ఎ వే ఆఫ్ ద పోయట్ హ్యాస్ టు పుట్ సిగ్నేచర్ సమ్ వేర్, దట్ ఈస్ ది సిగ్నేచర్ వాతాపి, దట్ ఈస్ ది సిగ్నేచర్. ఆయన వాతాపి అనే ఊరు కూడా ఎదుగుతాడు నేను గురించి. సో గణపతికి మళ్ళీ ప్రారంభిస్తాను. ప్రారంభించి ఆ ఫస్ట్ కీర్తన అది స్టాండర్డ్, లాస్ట్ కీర్తన మంగళం సరే రాముడు జయబోధం అలా ఈ మధ్యలో కీర్తనలు మారుతాయి. ఓ కీర్తనం అయ్యాక దీనికి
ఓ మెసేజ్ ఎవరు పంపించి ఇచ్చారు. రుణం చేస్తామని లక్ష ఖర్చు పెట్టి పెట్టాడు. ఆ మెసేజ్ చదివినట్టే ఆయన ముఖంలో అంటే ఇంకా ఆ తర్వాత ఆ సంగీతాన్ని అతను ఎంజాయ్ చేయలేదు. మొదటి 15 నిమిషాలు చాలా చక్కగా ఎంజాయ్ చేశాడు. ఇంకా ఆ తర్వాత ఆయన చెవుల్లో మొదలు పెడుతున్నట్టుగా అనిపించింది. అంటే ఇంకో 5 నిమిషాలు కూర్చొని మర్యాద లేకుండా మధ్యలో లేచేసి కేవలం అయ్యేదాకా కూడా ఆకుండా మధ్యలో లేచేసి ఆ కుర్చీని బతుకోగానే వెళ్ళిపోయింది. ఆ పాడేయడానికి ఎంతో వీడియోలో వీడి కోసం పొరపాటు ఉంటాడు ఇలా పోయాడు. దానికి అతను తప్పేం కాదు, అతని హృదయంలో ఉన్న ఆనందమే బయటకు వస్తుంది. అతని హృదయంలో ఆనందం ఉంటే బయట సంగీతంలో ఆనందం ఉంటుంది. హృదయంలో లేకుంటే సంగీతంలో ఆనందం ఉండదు, గులాబీ పువ్వులో సౌందర్యం ఉండదు, అంత మంచి రుచ్యమైన భోజనంలో రుచి కూడా ఉండదు. మీ లోపల ఉన్నదే బయట, మీ లోపల లేకుంటే బయట కూడా. కాబట్టి మీరు అన్వేషించేటువంటి ఆనందము అభయము బయట లేవు, మీ లోపల లేవు. కాదండి, మాకు బయట అనుభవానికి వచ్చాయంటే మీకు బయట అనుభవానికి వచ్చిన వాటి మస్తం. ఎప్పుడు అనుభవానికి వచ్చాయంటే మీ లోపల ఉన్నప్పుడే మీకు బయట అనుభవానికి వచ్చాయి. మీ లోపల నుంచే బయటికి అవి రిఫ్లెక్ట్ అయినాయి. ఇది 2వ సందేశం, ఉపనిషత్తు యొక్క 2వ సందేశం. 3వది, ఆ ఆనందము అభయము బ్రహ్మ కనుక ఆ బ్రహ్మవి నువ్వేరా తత్వమసి. నేను చాలా సరళంగా మీకు మహావాక్యాన్ని చెప్పాను. ఇది 3, ఇది ఉపనిషత్తుల సందేశము యొక్క సారం. ఆ సారం అంతా కూడా ఈ శ్లోకంలో అది దీని రహస్యం. సో తర్వాత మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోవాలి. మీరు దేని దేనిని కోరుతున్నారో అవన్నీ మీ స్వరూపంలో ఉన్నాయి. ఆనందము అభయము రెండు మీలోనే ఉన్నాయి. కానీ మాకు దేవుడు కావాలనే ఉన్నాడు ఆయన, మీలోనే ఉన్నాడు దేవుడు. కాదు బయట తిరుపతిలో ఉంటాడు అంటే మీలో ఉంటే తిరుపతిలో ఉంటాడు, మీలో లేకుంటే తిరుపతిలో ఉంటాడు. తిరుపతిలో నాస్తిక సమాజం వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి దేవుడు ఉంటాడే తిరుపతిలో. ఎందుకని వాళ్ళలో లేడు కాబట్టి బయట ఉంటాడు. వాళ్ళలో కూడా ఉన్నాడు కానీ వాళ్ళు లేడని అనుకుంటున్నారు కాబట్టి లేదంటే అన్ని కూడా లేదని అనుకుంటే లేదంటే ఇదిగో ఇది ఉపనిషత్తుల యొక్క ఒక ప్రధానమైన సందేశం. కాబట్టి ఉపనిషత్తులు ఎప్పటికీ మనిషిని అంతర్భూతం చేయడానికి ప్రయత్నిస్తారు. ఇలా ఎదుర్కొంటున్నారంటే చేస్తంగా లోకంలో మేము వేదాంత బోధకులము అనే వాళ్ళు అంతర్ముఖం వైపు మనిషిని తిప్పే ప్రయత్నం చేయకుండగా కల్తీ కల్తీ ప్రయత్నం కొంత అంతర్ముఖం చాలా మందికి బహిర్ముఖంగానే చేసి వాళ్ళని బహిర్ముఖులుగానే నిలబెడుతూ బహిర్ముఖత్వాన్ని బోధిస్తూ అంతర్ముఖత్వం వైపు మనిషిని నడిపించాలి అనే ప్రయత్నము హోల్ హార్టెడ్గా పూచీగా చేయకపోవడం అనే ఒక దురదృష్టకరమైన స్థితి మనకి సమాజంలో నమ్ముతుంది. ఎవరిలో కనుకుంటుంది? మతాచార్యులు ధర్మాచార్యులు కనుకుంటే తప్పే కాదు, ఎందుకంటే మనకు ఎలాగో తెలియదు. తెలిసి సమాజానికి ఉపనిషత్తులను బోధించడానికి మేము వచ్చామనుకున్న వాళ్ళను కూడా అసలు బేసిక్గా ఉపనిషత్తుల యొక్క సారము అంతర్ముఖత్వము బహిర్ముఖత్వము కాదు అనే మౌలికమైన అంశాన్ని కూడా మనం తెలుసుకోకపోవడం చేత, దాన్ని కూడా మిస్ అయిపోవడం చేత మనుషుల్ని బహిర్ముఖులుగానే ప్రచారం చేస్తారు తప్ప అంతర్ముఖులుగా చేసే ప్రయత్నం కూడా చేయలేదు. అది చాలా దురదృష్టకరమైన కథ. ఈ ఏకశ్లోకి అనేది అటువంటి వాళ్ళందరికీ కూడా పెద్ద గుణపాఠము చెప్పే శ్లోకం. ఈ శ్లోకం వాళ్ళకు నేర్చుకుంటారు. కాబట్టి మీరు బయట వెళ్ళి దేనికోసం వెళ్తున్నారో అదంతా మీరు ఒకరే ఉంటుంది. మీరు ఆనందం కోసం అభయం కోసం వెతకడం తప్పు లేదు, అది కరెక్టే అన్వేషణ. దేవుడి కోసం అన్వేషించడం అసలే తప్పు లేదు, చాలా కరెక్ట్. డబ్బు కోసం భోగాల కోసం అన్వేషించడం కంటే దేవుడి కోసం అన్వేషించడం చాలా శ్రేష్టం, చాలా కరెక్ట్ కూడా. కానీ మీరు అన్వేషణ కరెక్ట్, కానీ అన్వేషణ చేసేటువంటి పద్ధతి స్థానము ఉండుతుంది. కొంచెం సౌమ్యజీ ఒక అసలు చెప్పారు, నేను చెప్పుకుంటాను. ఒక ముసలాడ రోడ్డు మీద ఉండే ఎలక్ట్రిక్ స్తంభం మీద ట్యూబ్లైట్ ఉంది, అక్కడికి వెళ్ళ వెతుక్కుంటూ ఉండేవాడు.
ఏమిటో వెతుకుతున్నాడు అంటే సూది వెతుకుతున్నాడు. అయ్యో సూది రోడ్డు మీద ఈ స్తంభం దగ్గర సూది పారేసుకున్నావా అని అడిగాడు. ఆవిడకి సహాయం చేద్దామని అడిగాడు. అంటే కాదు ఇక్కడ పారేసుకోలేదు ఇంట్లో పారేసుకున్నాడు. మరి అయితే ఇంట్లో వెతుకు ఇక్కడ వెతుకుతున్నాడు, ఇంట్లో చీకటిగా ఉంది ఇక్కడ వెతుకుతున్నాడు, ఇక్కడ ఎలా ఉంది ఇందులో విన్నోలో అలా ఉంటారా? అంత ముఖ్యంగా ఉంటారా? ఉంటారు. మనం చూస్తున్నాము ఉంటాడే మన విడుపులాడ అలాగే ఉంది వెతకడం కదా. ఎందుకని ఆవిడ సూది పోగొట్టుకుంది, ఆవిడకి సూది కావాలి కాబట్టి వెతకడం తప్పు కాదుగా, వెతకడం కరెక్ట్. కానీ వెతుకుతున్న తీరు తప్పు, వెతుకుతున్న తీరు తెన్నులు తప్పు, వెతకడం కరెక్ట్. మనిషి అంతే, మనిషి ఆనందాన్ని ఇక్కడ పోగొట్టుకున్నాడు ఇక్కడ వెతుక్కో, కానీ బయట అభయం ఇక్కడ పోగొట్టుకున్నాడు. ఎలా తెలిసింది మీకు? భయపడుతున్నాడు అంటే అర్థం ఏంటి? ఇక్కడ అభయాన్ని పోగొట్టుకున్నాడు కానీ బయట దేవుడు ఇక్కడ పోగొట్టుకున్నాడు బయట ఆవిడ ఎలా అయితే భౌతిక మీద వెతుకుతుందో వీడు అలా కాబట్టి తెలివి తెలుసుకుని నేను ఓ సూర్యుడు గొప్పగా ప్రకాశిస్తున్నాడు, సూర్యుడు ప్రకాశం పోవడమే జగత్తు ప్రకాశిస్తుంది, కరెక్ట్ కరెక్ట్. బట్ ఆ సూర్యుడిని అలా ప్రకాశింపజేసేది ఎవరు? ఏమిటి ఆ వెలుగు? ఏ వెలుగులో సూర్యుడు ఆయన వెలుగు ఆ వెలుగులో ప్రకాశించే సకల జగత్తు భాషిస్తుందో ఆ వెలుగు ఏది అని అడిగాడు ఆచార్య. వాడిని వాడు చెప్పే సమాధానం చెప్పనిచ్చి అది అలా అడిగాడు. అడిగితే వాడు బుద్ధిమంతుడు, వాడు బుద్ధిమంతుడు కనుక సమాధానం సరిగ్గా చెప్పాడు. మీరు వెళ్ళే బుద్ధిహీనుడిని అడిగారనుకోండి, విషయం తెలియని వాడిని అడిగారనుకోండి, వాడు ఏదో ఇంకో సమాధానం చెప్తే ఇప్పుడు మీరు యు ఆర్ ప్రిపేరింగ్ ది పర్సన్ ఫర్ ది కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ ద్వారా. వాడు సహకరించకుండగా వాడు ఏదో ఇంకో తలకిందుల సమాధానం చెప్పాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే వాడు బాగానే ఉంటాడు, మీరు వేలమొహం చేస్తారు కదా. కాబట్టి వాడిని ప్రిపేర్ చేసే సందర్భంలో వాడిని అడిగిన ప్రశ్నకి వాడు అప్రోప్రియేట్ ఆన్సర్ చెప్పాలి. నేను ఇలాంటి ప్రయత్నం చేస్తూ ఉంటాను, చేస్తుంటే వాళ్ళు ఏదో ఇంకేదో ఆన్సర్ చెప్పబోతుంటే ఐ చూసి స్టాప్ దే, డోంట్ గివ్ దట్ ఆన్సర్, యూ గివ్ దిస్ ఆన్సర్, ఆ చెప్పండి ఆన్సర్ చెప్తాను. ఎందుకంటే వాళ్ళు ఏదో తప్ప ఆన్సర్ చెప్తారు, అప్పుడు హోల్ ప్రాసెస్ వేస్ట్ అయింది. కానీ ఈ విద్య చేయించాలి గుర్తుకుంటుంది. వాడు ఎవరు చెప్పాడంటే రాత్రిపూట దీపం చూసినా, చంద్రుడిని చూసినా, నక్షత్రాలను చూసినా, పొగలు సూర్యుడిని చూసినా, ఆ చూపు వెనకాల ఉండే వెలుగు అది నాలో ఉన్నది. ఏమిటది? చక్షు. ఇక్కడ ఈ చక్షు అనే మాటని పుష్కరంలో కొంత వివరించడం అయింది. అదేదో సరళంగా సరళంగానే ఉంది, కానీ దాంట్లో తెలుసుకోవాల్సిన సూక్ష్మమైన అంశం కూడా కలదు. చక్షు అంటే ఈ గోళకము కాదు. వేదాంతులు ఏం చేస్తారంటే ఇంద్రియము గోళకము అని వాళ్ళు తేడాగా పెట్టుకున్నారు. దీన్ని గోళకము అన్నారు. గోళకము అంటే ఇంగ్లీష్లో ఆరిఫిస్ అని ట్రాన్స్లేట్ చేస్తారు. తెలుగులో చేయాలంటే, సంస్కృతంలో చేయాలంటే ఛిద్రము అని ట్రాన్స్లేట్ చేయొచ్చు. తెలుగులో చేయాలంటే చిల్లు అని ట్రాన్స్లేట్ చేయొచ్చు. తప్పకుండా ఈ చిల్లు అనే మాట ఛిద్రం నుంచి వచ్చింది. ఎందుకంటే రలయోర భేద ఏమంటే ఇక్కడ ఇప్పుడు మీరు ఎప్పుడైనా అస్థిపంజరం చూసారా? అస్థిపంజరానికి రెండు చిల్లులు ఉంటాయి, సాకెట్ అది ఇది ఇంగ్లీష్ వర్డ్ సాకెట్, దానికి సంస్కృతంలో గోళకం ఉంటుంది. కాబట్టి చక్షు అంటే గోళకం అని అర్థం కాదు, ఆ పదాలు చాలా విలువైన పదాలు. నేత్రం అంటే కొంత మనం చూసాం, నేత్రం అంటే నిన్ను దారిలో నడిపించేది నేత్రం, నయతి నేత్రం దారిలో నడిపించేది. చూసారా నేత్రం అనే పదం? అంటే ఎలాగో తెలుస్తున్నా, నావా అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందో, నేత్రం అనే మాట అక్కడి నుంచి వచ్చింది, అదే ధాతువు నుంచి వచ్చింది. నావ ఏం చేస్తుంది? మిమ్మల్ని ఇటు నుంచి అటు దాటిస్తుంది. నేత్రం ఏం చేస్తుంది? మిమ్మల్ని ఎక్కడి నుంచి దగ్గర పాయింట్ నుంచి బయటికి పట్టుకుంటుంది. నేత్రం కాళ్ళు పట్టుక కాళ్ళు పట్టుకెళ్ళాలి, నేత్రం పట్టుకెళ్తుంది. కాళ్ళు సరే, కాళ్ళు పట్టుకెళ్ళింది, సైకిల్ ఎక్కడ పట్టుకెళ్ళి, అవన్నీ స్థూలమైన ఆన్సర్. నేత్రం పట్టుకుంది. అలాగే చక్షు అంటే చెష్టే ఇది చక్షు. చ
చిక్షింగ్ అనే ధాతు అని గుర్తురా చిక్షింగ్ అనే ధాతు దానికి అర్థం ప్రేక్షణ దృశ్యం ప్రేక్షణే చిక్షింగ్ అంటే కూడా చూచుట అని అర్థం చూచేది చిక్షు కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూచేది అంటే గోళకము కాదు గోళకము కాదు గోళకము కనురెప్పలు నల్లగుండు తెల్లగుండు అలాగ కాదు వాటిలో ఒక ఇంద్రియ శక్తి ఉంటుంది ఫ్యాన్ అంటే ఫ్యాన్ అంటే ఆ గుడికి ఫ్యాన్ అయితే ఆ రెక్కల ఫ్యాన్ అంటే కాదండి అవన్నీ ఉంటాయి దానిలో ఆ తిరిగే శక్తులు చూసా అది ఫ్యాన్ అలాగే చూసే సామర్థ్యం ఇప్పుడు దీంట్లో రహస్యం ఏంటంటే గోళకం ఎందుకు తీసుకోకూడదు చిక్షు అంటే చూసే శక్తి అనే ఆ శక్తి అది ఎందుకు తీసుకోవాలి గోళకం ఎందుకు తీసుకోకూడదు అన్నదాన్ని కొంత వివరంగా అవసరం ఇప్పుడు మనిషి ప్రాణం పోయినప్పుడు ఈ ప్రాణం పోవడం అనేది చాలా విలక్షణంగా ఉంటుంది చాలా విదూరంగా ఉంటుంది అలా చూస్తుండగా మనిషి ప్రాణం అంతవరకు మాట్లాడుతూనే ఉంటాడు ప్రాణం ప్రాణం పోయే ముందు వాళ్ళకి తెలుస్తుంది మన లోకల్ చిన్నసత్యనారాయణ గారి మధ్యన స్వామిస్తున్నాయి చాలా మంచి విద్వాంసులు పద్మ విభూషణ కూడా వచ్చిందండి పద్మభూషణ ఏదో వచ్చింది మంచి సంస్కృతి మంచి సంగీతుల మాంసం ఆయన ఓ రోజు పోయారు సోమవారం పోయారు ఆదివారం నాకు ఫోన్ చేశారు ఆయనే ఫోన్ చేశారు ఎప్పుడు ఫోన్ చేయరు ఆయనే ఫోన్ చేశారు ఎవరికో చెప్పారు ఫోన్ చేయమని ఫోన్ వాళ్ళకి ఫోన్ చేసి ఇచ్చారు స్వామీజీ నమస్కారం పాద నమస్కారాలు ఉంటాయి నమస్కారం చేశారు ఏమిటి ఇలా ఫోన్ చేశారు అంతా కులసానాన్ని అడిగితే కులసానే ఉన్నాను మీ ఆశీర్వచనం కావాలి అని ఫోన్ చేశారు అయ్యో ఆశీర్వచనానికి మహాభాగ్యం అలాగే ఉన్నాడు పోయారు అంటే నేను ఎందుకంటానంటే మనిషి పోవడం అన్నది ఇట్స్ ఫ్లిప్ ఫ్లాప్ చాలా ఈజీగా పోతాం కానీ ఈ కొంతమంది ఈజీగా కూడా పోవడం చాలా కష్టపడిపోతారు కష్టపడిపోయిన సందర్భంలో కూడా అలాగే చిటిక్ అనేప్పుడు పోతాను చూస్తుండగా పోతాను చూస్తే ఆశ్చర్యం వస్తుంది అలా చూస్తుండగా ఇలా ప్రాణం ఏమంటే ఆ ప్రాణం పోతే ఇంకా చూపు ఉండదు కళ్ళు తెరుచుకుని ఉంటాయి తెలుసా మీకు కళ్ళు తెరుచుకుని ఉంటాయి మీకు లాలపట్లు చూస్తారు కళ్ళు మూసేస్తారు ఎందుకంటే కళ్ళు తెరుచుంటాయి మనిషి ప్రాణం లేదు ఆ కళ్ళు చూడవు కన్నే చూసిదైతే చూడద్దండి మరి అక్కడే ఉందిగా కన్ను చూడటం లేదు చిత్రం ఏంటంటే అదే కన్నుని మీరు హార్వెస్ట్ చేసి ఇంకొకటికి తగిలిస్తే అక్కడ మళ్ళీ అవే కళ్ళు చూస్తాయి చూసారు అదే కన్ను ఒకటగా తీసేసి ఇంకొకటికి పెట్టేస్తే వాడిని అక్కడ రెడీగా కూర్చోబెట్టి కన్ను తీసుకెళ్ళి వాడికి పెట్టేసి వాడు చూసేస్తారు అదే కన్ను అదే కన్ను ఇక్కడ చూడదు లేకపో చూసి చక్షు అంటే అది ఇన్ ఇట్ సెల్ఫ్ అది ఆ దర్శన సామర్థ్యం గలది కాదు దానిలో దాని వెనుక ఇంకొకటి ఆ వెనుక ఉన్నదాని అనుగ్రహం వల్ల దీనికి చూసే సామర్థ్యం వచ్చింది కాబట్టి ఆ సత్యాన్ని గుర్తించాలి అందుకోసం ఇతను చెప్పిన ఆన్సర్ సమాధానం కరెక్ట్ చక్షు కరెక్ట్ వెంటనే ప్రశ్న తస్య నిమీలనాది సమయే నువ్వు ఆ చక్షు కన్ను మూసి కూర్చున్నావు మూసినా కూడా ఇంకా నువ్వు చూసుకోలే ఉన్నావు చూడడం అంటే తెలియడం అని అర్థం చూచుటా అంటే తెలియట కంటితో చూసేప్పుడు కూడా నేను ఘటమును చూస్తున్నాను అంటే ఘటమును తెలియచున్నాము అని అర్థం ఘటమే చూచుటానా ఘటమును తెలియటానా అర్థం వచ్చాయి ఎందుకంటే శంకరుడు ఇప్పుడు ఉపలబ్ధి అని మాట ఉపలబ్ధి కంటితో ఏం చేస్తున్నాడు ఉపలబ్ధి జ్ఞానం చెవితో ఉపలబ్ధి అది జ్ఞానం నాలుగుతోటి అది ఉపలబ్ధి అన్నిటికీ ఉపలబ్ధి ఎందుకంటే అన్నీ జ్ఞానమే ఆ జ్ఞానంలో విషయం మారడంతో మీకు ఇది వేరే అది వేరే అనిపిస్తుంది కానీ అవన్నీ జ్ఞానమే అన్ని పంచదార చిరకలాంటివి అన్ని పంచదార చిరకలే చిరకరూపంగా ఉన్నది పంచదార చిరకే గుర్రం పంచదార చిరకే అలాగే ఒరిజినల్గా అది జ్ఞానం అది కంట్లో చూపోయింది చెవిలో వినికిడి ముక్కులో ఆఘ్రాణము అయినది నాలుకలో ఆస్వాదనము అయినది చర్మంలో స్పర్శ అయినది అవడానికి ఒరిజినల్గా అది ఒకే జ్ఞానం ఎలక్ట్రిసిటీ లేదు ఎలక్ట్రిసిటీ ట్యూబులో లైట్ అయింది ఈ బుడిపిలో ఫ్యాన్ అయింది టీవీలో బొమ్మ అయింది
హీటర్లో హీట్ అయింది, కూలర్లో కూల్ అయింది, అవడానికి అది ఒకే ఎలక్ట్రిసిటీ. అదే రకంగా చంద్ర శంకరు వృందాలు అనుకున్న నన్ను ఇలా చెప్పమని ఒక పక్కన బోర్డు ఇప్పుడే చెప్పేస్తున్నాను. నా చంద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభావాస్వరం జ్ఞానం. మీ లోపల జ్ఞానం ఉంది. అది ఎలాగో తెలిసిన శంకరులో మోడల్ చెప్పారు. దీపం వెలిగించి దాని మీద కుండ పొలిగించాలి, ఆ కుండకి చిన్న లేకపోతే దీపం ఉండదు. మన వాళ్ళు కాటన్ తయారు చేయడం కోసం దీపం వెలిగించి పైన పళ్ళేది పొలిగిస్తారు, పళ్ళెరము. పళ్ళెరము పొలిగించడానికి ముందుగా ఘటాన్ని పొలిగించాలి, దానికి చిల్లులు ఉండాలి. ఎన్ని చిల్లులు ఉండాలి? వాళ్ళకి చిల్లులు పెట్టి ఛద్ర ఘట ఐదు చిల్లులు ఉన్న ఘట ఉదర, దాని లోపల ఘట ఉదర స్థిత ఉంది. ఏమిటి? మహాదీప మహాదీప మహాఛద్ర ఘట ఉదర స్థిత మహాదీప పెద్ద దీపం. పెద్ద దీపం మరి చిన్న దీపం కాదు. ఐదు చిల్లులోంచి కాంతి బయటికి రావాలి కదా, కొంచెం పెద్ద దీపం. దాని కాంతి ప్రభాస్వరం, మహాదీప ప్రభాస్వరం. ఆ కాంతితోటి ఉజ్వలంగా వెలిగిపోతుంది. ఏమిటది? జ్ఞానం. ఈ జ్ఞానము చక్షురాది కరణ ద్వారా ప్రతిస్పందతే. కన్ను, చెవి, ముక్కు, స్పర్శేంద్రియం, చర్మము, నాలుక అనే ఇంద్రియముల ద్వారా అది బయటికి ఉలికిపోతుంది. దాన్ని అలా ఉలికిపోతుంది, బయటికి తోడేస్తుంది. ఆ జ్ఞానం అలా పడిపోతుంది బయట వచ్చి. ఆ విధంగానే జగత్తంతా ప్రకాశిస్తుంది చక్షు. కాబట్టి ఆ చూడండి ఎలా ఉందో శ్లోకం. నాచిత్ర కఠోర స్థిత మహాదీప ప్రభావాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే. జ్ఞానం ఆ జ్ఞానం ఎవరిది? జ్ఞానం యస్య ఎవరిది? ఆ జ్ఞానం నాది అన్నాడు చూసారా, వాడిది కాదు. వాడు నాది అన్నాడు అనుకోండి, ఓకే నీది. నువ్వు ఎవరో చెప్పు. నేను సుబ్బారావుని సమర్ సోంశం కాదు, తప్పది. ఎందుకో తెలుసిన వీడు సుబ్బారావు సమర సోంశంగా లేనప్పుడు కూడా ఆ జ్ఞానం ఉంటుంది. వీడు నిద్రపోతున్నాడు. ఈనాడు సన్న సుబ్బారావు సుబ్బారావు సన్న సోంశం కాదు కాదు నిద్రలో, అయినా ఆ జ్ఞానం ఉంది. కళలో ఈ సుబ్బారావు సన్న సోంశం వికంస రామారావు సన్న సోంశం విడియాల్సింది. ఇంకోటి అవుతాడు, అయితే కుక్క పిల్లో కూడా అవుతాడు కళలో. అయినా ఈ జ్ఞానం ఉంది. ధ్యానంలో వీడు ఏది కాదు, అయినా ఈ జ్ఞానం ఉంది. కాబట్టి ఈ జ్ఞానము నాది అన్నాడంటే ఒంటికే మొక్కలు, వాడు నాది అన్నానికి వీలేదు. జ్ఞానంలో నేను తెలుస్తోంది, నాది తెలుస్తోంది. మళ్ళీ నాది అనకూడదు. ఈ దీపం, ఈ కాంతి నాది అనకూడదు. అది ఏమనాలి? ఈ కాంతిలో నేను ప్రకాశిస్తున్నాను, ఇదో నా పుస్తకం కూడా ప్రకాశిస్తుంది, నా ఇల్లు కూడా ప్రకాశిస్తుంది ఆ కాంతిలో అనాలి. ఆ కాంతి నాది అనకూడదు. ఆ కాంతి నాది కాదు, అది సూర్య భగవానుడు కాదు. కాదు ఎలక్ట్రిసిటీ రూపంగా మన ఇంట్లోకి వచ్చింది. జ్ఞానం యస్య చక్షురాదే పరమాత్మ యొక్క జ్ఞానము చక్షురాధికరణ ద్వారా స్పందతే. దాని పుణ్యమే జ్ఞానాది అని నేను తెలుసుకోగలుగుతున్నాను. దాని పుణ్యం వల్లనే అహం జ్ఞానాన్ని నేను తెలుసుకుంటున్నాను. జ్ఞానాన్ని జగతి అది ఎలా వెలుగుతుంటే ఆ వెలుగులో ఈ సకల జగత్తు ప్రకాశిస్తుంది. ఆత్మబోధం. కాబట్టి అహం జ్ఞానాన్ని అన్నప్పుడు నేను తెలుసుకున్నాను అంటే నేను ప్రకాశిస్తున్నాను, జ్ఞాతగా ప్రకాశిస్తున్నాను. అలాగే ఆ నేను అనుసరించి ఆ జ్ఞాత యొక్క జ్ఞేయముగా ఈ సకల జగత్తు ప్రకాశిస్తుంది. ఆ దీపం పుణ్యం, ఆ జ్ఞానం పుణ్యం, ఆ వెలుగు, ఆ వెలుగే నీ స్వరూపము. తస్ నీ స్వరూపం మాత్రమే కాదు,
నీకు గురువు ఉంటే వాడి స్వరూపం కూడా అవిందే. తస్మై శ్రీ గురువు అంటే అంచేతనే శంకరుల యొక్క దక్షిణామూర్తి స్తోత్రం యొక్క రహస్యం ఏంటంటే, మీరు శిష్యుడు శిష్యుడుగా ఉన్నంత వరకు, గురువు గురువుగా ఉన్నంత వరకు ఆత్మజ్ఞానం ఉండదు. ఆ శ్లోకం యొక్క రహస్యం ఏంటంటే, దేర్ ఈజ్ నో టీచింగ్ యాజ్ లాంగ్ యాజ్ ద స్టూడెంట్ ఈజ్ ద స్టూడెంట్ అండ్ ది టీచర్ ఈజ్ ద టీచర్. వీళ్ళు మోసలు ఫిక్స్ చేసి కూర్చుంటారు. మోసం ఐ మే టీచర్ అదో మోస ఐ మే టీచర్ ఆ మోస చాలా డేంజరస్ మోస. పెద్ద పెద్ద వాళ్ళని కూడా తప్పుదారి పట్టించే మోస. మీరు ఎక్కడైనా శంకర్ ఐ మే టీచర్ అహం గురువు అన్నారు ఆయన, ఎక్కడైనా ఇంత సాహిత్యంలో నా గురువు నా శిష్య అన్నారే తప్ప అన్నప్పుడు అలా అన్నారు తప్ప గురువు అహం గురుడైన లేదు. అంటే స్వామి రామసింహదాస్ ఏమైనా అంటే హిందీలో అనేవారైనా, జో సబ్కో గురు మాన్తా హై వోహి గురు హో సక్తా హై. ఇది ఎక్కడి నుంచి పట్టుకొచ్చారంటే భారతంలో దత్తాత్రేయ గీత నుంచి పట్టుకొచ్చారు. దత్తాత్రేయుడిని అయ్యా నీలో ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందయా అని అడిగారు. వీళ్ళు దత్తదత్తని అల్లరి చేసి పెడతారు తప్ప దత్తాత్రేయుడు ఏమి తెలుసుకోరు. దత్తదత్త మూడు తలకాయలు పెట్టి ఆ దత్త ఇక్కడ గులాబ్ బాబా అయ్యాడు అక్కడ ఆ బాబా అయ్యాడు అని ఇంకా అల్లరే తప్ప ఏమి దాని చాలా కదా. సో ఆ దత్తాత్రేయుడు అడిగారు, జగన్మహారాజు అడిగాడు, జ్ఞానం ఎక్కడి నుంచి పట్టుకొచ్చేవాయా అలా వెళ్ళిపోతుంది మీలో, ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి పట్టుకొచ్చేవాయా అంటే నాకు గురువులు అంతటా గురువులు ఉన్నారని 24 గురువులు లెక్క పెట్టాడు. లెక్క పెట్టి ఇంకా చాలామంది గురువులు ఉన్నారన్నాడు వాళ్ళ 24 అది. కాబట్టి యాజ్ లాంగ్ యాజ్ మీరు స్టూడెంట్ అనే మూసలో ఉండిపోతే యూ విల్ నెవర్ నో ద ట్రూత్. ఎందుకంటే ఐఎమ్ ఎ స్టూడెంట్. You are always waiting for the Atma Jnana to happen. You are waiting for that. Waiting for the waiting for the waiting for the waiting. But you are waiting for the Ananda person. You are waiting for the Abhaya person. And they are waiting and they have to wait. And then they are Mahatma. If you are not happy this moment, you can never be happy in life. And you are never ready to happen. ఈ మూమెంట్లో ఏవో కొన్ని సమస్యలు ఉన్నాయి, భవిష్యత్తులో మేము ఆనందపడతాము అని ఎందుకు చూస్తూ ఉంటాం. ప్రతిరోజు భవిష్యత్తులో వెతుకు చూస్తాయి. అది తెలివిగా ఆలోచించి చేసిన పని కాదు. తెలివి తేటలు ఫంక్షన్ చేయకపోవడం చేత వచ్చిన ఎప్పుడు భవిష్యత్తులో వెతుకు చూస్తూ ఉంటాడు. ఎప్పుడు భవిష్యత్తులో నాకు ఆనందం దొరుకుతుంది. ప్రస్తుతం అంటే ప్రస్తుతంలో కొంచెంలో మనకు ఇంకేంటి ఇబ్బందులు ఉన్నాయి. కొడుకు చెప్పిన మాట పెట్టడం మానేశాడు. ఇలాంటి సమస్యలు ఏమో ఉన్నాయి ప్రస్తుతంలో. కాబట్టి కొడుకు చెప్పిన మాట పెట్టడం మానేయడమే కాదు, భార్య కూడా చెప్పిన మాట పెట్టడం మానేస్తుంది. ఎంతకాలం ఉంటుంది ఏదో ఒకటి చాలా లేదు మానేస్తుంది ఆవిడ కూడా ఆవిడ ఆయన అవడే. కాబట్టి ఆ రకంగా వీడు భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉందామని ఎదురు చూస్తాడు తప్ప ఈ క్షణంలో వాడికి ఎప్పుడూ ఎవో ఇష్యూస్ ఉంటాయి. వాడు ఈ జాతకాలు చూసుకునే వాళ్ళు మనకి అక్టోబర్లో బాగుంటుంది, నెక్స్ట్ జనవరిలో బాగుంటుంది. వాడు ఎప్పుడు వాడు బతుకు అంతే, ఈజ్ కంటెంపరరీ లుక్ ఇన్ టు ది ఫ్యూచర్ ఉంది. వాడు ఈ క్షణాన్ని వాడు చూడలేడు. వాడికి జాతకాలు ఈ క్షణంలో, ఎందుకంటే మీకు జ్యోతిష్ శాస్త్రం ఈ శ్లోకాల్లో ఆస్ట్రాలజీలో ఈ క్షణం చెప్పదు, అదే నేను మరుక్షణము చెప్పదు. ఏం చెప్పినా అక్టోబర్ గురించి నవంబర్ గురించి చెప్తుంది, ఈ క్షణం చెప్పదు మరుక్షణము చెప్పదు. కాబట్టి వాడు ఈ క్షణం నుంచి మరుక్షణం నుంచి వంచితుడైపోతాడు. అంచేతనే వాడు ఎవరు బి హ్యాపీ ఉన్నారు. ఎనీవే స్వయం శ్రీ కుటుంబం ఉంటుంది ఏమో ఆ జ్ఞానమే మీ ఎందు ఉన్నది, మీరు కాదు మీ ఎందు ఉన్నది. ఆ జ్ఞానమే గురువు గారి ఎందు ఉన్నది, ఆయన మీ కాదు, ఆయన కాపీరైట్ ఏం కాదు. గురువు గారి ఎందు కూడా ఆ జ్ఞానమే ఉంది. విక్రమ యోగా అని ఉంటుంది, విక్రమ అది విక్రమం కానీ విక్రమ భవయోర భేద. వాళ్ళు కొన్ని ఆసనాలకి కాపీ రైట్లు తీసుకున్నారు. ఈ ఆసనం నేనే చెప్పాలి, ఇంకెవరు చెప్పకూడదు. ఏ ఆసనం సర్వాంగ ఆసనం, అది సర్వాంగ ఆసనం వాళ్ళే చెప్పాలని ఇంకెవరు చెప్పకూడదు. అలా కాపీ రైట్లు తీసుకున్నాం. ఏదో చిన్న మార్పులు చేసి ఓ చిన్న పేపర్ పెడతారు పక్కన, ప్రాప్ అంటారు, ఓ ప్రాప్ పెడతారు.
పతంజలి కానీ లేకపోతే హభయోగ ప్రదీపంలో ఈ ప్రాప్తి లేదు కనుక అది మేము పెట్టే కనుక ఈ సర్వాంగాసనం మాదే. కాపీ రైట్ దానికి కాపీ రైట్ పైన టీఎం అని రాస్తుంది. సర్వాంగాసన విక్రమ యోగ సర్వాంగాసన టీఎం. టీఎం అంటే ఏంటి? ట్రేడ్ మార్క్. ట్రేడ్ మార్క్ కాపీ రైట్ సంథింగ్ అంటే అందరూ ఆశ్చర్యమైన ఏంటంటే ఇలా కూడా ఉంటుంది. ఈ జ్ఞానం నాదని నేను కాదు, గురువుగారిలో ఉంది అదే జ్ఞానం, ఆయన కాదు. అదే జ్ఞానం దక్షిణామూర్తి ఈశ్వరు ఒకే తత్వం. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. అది ఆ తత్వానికి దండం పెడుతున్నాము అంటే మాకు మేమే దండం పెడుతున్నామని అర్థం తెలుసుకోండి. కాబట్టి చక్షువు చక్షువుని సమాధానం చెప్పాడు. చెప్తే ఆ చూపుని ప్రకాశింపజేసింది ఏమిటి అని అడిగాడు. చక్షు తస్య నిమీలనాది సమయే కిం, కళ్ళు మూసుకున్నాను కానీ తెలుస్తాం అని కళ్ళు మూసుకుంటే కళ్ళు తెలిస్తే తెలుస్తుంది, కళ్ళు మూసుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు మీరు కళ్ళు తెరిచారనుకో నేను తెలిసింది ఏదో తెలుస్తుంది, కానీ మీరే కళ్ళు మూసుకున్నారనుకోండి అప్పుడు ఇంకో రకమైన తెలివి ఉంటుంది, ఇంకో రకంగా తెలుస్తుంది. మీరు ఎలా కళ్ళు మూసుకుంటుంటే వాళ్ళు ఏమో వాళ్ళు వాళ్ళు చదువుకుంటూ ఉంటారు అవన్నీ తెలుస్తుంది. మీరు కళ్ళు తెలిస్తే తెలవచ్చు. కళ్ళు మూసుకుంటే ఎవరు ఏం చేస్తున్నారు అన్నది తెలియదు, కానీ చుట్టూ వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళు ఇంట్లో కలుగుతున్నారు, ఎవరు చేస్తున్నారు అని అవన్నీ తెలుస్తూ ఉంటాయి. కాబట్టి కళ్ళు మూసుకుంటే తెలిసి ఉంటాయి, చీకట్లో కూర్చుంటే తెలిసి ఉంటాయి, అన్నీ తెలుస్తూనే ఉంటాయి. కాబట్టి ఆ వెలుగు ఏమిటి? చూపులు కూడా ఆ వెలుగే చూస్తూ ఉంటుంది. చక్షుకోండి, చూపులు కూడా ఆ వెలుగే చూస్తుంది, చూపుకు కూడా ప్రకాశాన్ని అదే వెలుగు ఇస్తుంది. ఆ వెలుగు ఏమిటి అంటే వీడు బుద్ధిమంతుడు కూడా ఈ ప్రశ్నకు సమాధానం చెప్తున్నాడు. ధీ అని సమాధానం చెప్తున్నాడు. బుద్ధి ఉందంటే ఇంకా మనస్సు అనేది దాంట్లో ఇంప్రూవ్ బుద్ధి. అయితే బుద్ధికి అన్నీ ది అల్టిమేట్ నోవర్ అని అది పాయింట్. అల్టిమేట్ నో సివియర్ అన్నా నోవర్ అన్నా ఒకటే. ఇప్పుడు మీరు దీపం వెలిగిస్తే ఘటన కనపడింది, కనపడింది కదా. ఇప్పుడు సీయర్ ఎవరు? దీపమా? కాదండి, దీపం సీయర్ కాదు. మరేమిటి? కన్ను సీయర్. సీయర్ అంటే నోవర్. సరే, బుద్ధి ఆ కన్ను కూడా నోన్నే ఉంటుంది. అసలైన నోవర్ కన్ను కాదు, మరెవరు? బుద్ధి. నో, బుద్ధి ఈజ్ ఇట్ ది ఫైనల్ నోవర్? అంటే ఎస్ అన్నారు వాళ్ళు క్షణిక విజ్ఞానం. బుద్ధి అదే ఫైనల్ నోవర్ అని అంటారు. అది ఒక వారం క్షణిక విజ్ఞానం వారం. అదే అదే విజ్ఞానము, అదే దానికి విజ్ఞానం అంటే బుద్ధి. అది క్షణికము అంటే అది ఎలా కూర్చొని ఉండదు, ప్లీప్ 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 ఉంటుంది, వెలిగి ఆగుతూ ఉంటుంది అది అనే ఒక వారం. కానీ దాన్ని ఈ ఒకసారి వెలిగి ఆగిపోయిందా మళ్ళీ వెలిగిందా, ఈ మధ్యలో ఏముంది? శూన్యం ఉంది కదా. హాఫ్ వే శూన్యం అయితే క్షణిక విజ్ఞానం, అది వెలిగినప్పుడు కూడా శూన్యమే అంటే శూన్యం. కానీ శంకరులు అంటారు, అదే వేదాంతుడు ఏమంటారు అంటే చూడయా, బుద్ధి వెలిగింది ఆరింది అదంతా మేము ఒప్పుకున్నాం, దాంట్లో తప్పేం కాదు. డజంట్ మ్యాటర్, దట్ ఈజ్ యాక్సెప్టెడ్. బుద్ధి అంటే అది చలనాత్మకంగా ఉంటుంది, ఎప్పుడు చలనాత్మకమే. కాబట్టి అప్పుడు దట్ వాళ్ళు కరెక్టే. కానీ ఈ చలనం వెనుక ఒక అధిష్టానము కలదు. అధిష్టానం లేకుండా చలనము ఉండదు అని ఇది ఇది న్యూటన్ ఐన్స్టైన్ భాష. మోషన్ అనేది రిఫరెన్స్ లేకుండా మోషన్ పాసిబుల్ కాదు. దానికి ఒక దృష్టాంతం చెప్తాను. ర్యాకెట్ వదిలేదనుకోండి, ర్యాకెట్ వెళుతోంది, ఎలా తెలిసింది? ఎందుకంటే భూమికి దూరంగా పెడుతుంది, భూమి రిఫరెన్స్ పాయింట్. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంత భూమి రిఫరెన్స్ కాదు. చంద్రుడు కూడా దాటిపోయింది అనుకోండి, ర్యాకెట్ వెళుతోంది, ఎలా తెలుస్తుంది? భూమి రిఫరెన్స్ కాదు, ఇంకా భూమి కనపడలేదు, చంద్రుడు కనపడుతూ ఉంటాడు, చంద్రుడికి దూరంగా పోతుంది కాబట్టి వెళుతుంది. ఇంకో కొంత దూరం పోతే ఇంకా చంద్రుడు కూడా రిఫరెన్స్ పాయింట్ కాదు, కానీ వెళ్తుంది. ఎలా తెలిసింది? జూపిటర్కి దూరంగా పోతుంది. కొంతసేపు భూమి దగ్గర దగ్గరగా వచ్చి తర్వాత దూరంగా పోతుంది.
రైలు వెళ్తుందండి, ఎలా తెలుస్తుంది? అదిగో స్టేషన్ ఘనాపూర్ వచ్చింది, ఇంకా వెళ్తుంది, ఎలా తెలిసింది? ఘనాపూర్ వెళ్ళిపోయింది, ఇంకా వెళ్తుంది, ఎలా తెలిసింది? కాజీపేట వచ్చేట్టు ఉంది, ఇంకా వెళ్తుంది, ఎలా తెలిసింది? కాజీపేట వెళ్ళిపోయింది. అలాగా రిఫరెన్స్ ఉండాలి ఫిజిక్స్. సో జూపిటర్ కూడా దాటి వెళ్ళిపోయింది, నక్షత్రాలు ఏదో రిఫరెన్స్గా పెట్టుకోవాలి, గ్రహాలు అడిగితే నక్షత్రాలు, లాస్ట్ స్టార్ కూడా దాటి వెళ్ళిపోయింది. అప్పుడు ఐన్స్టైన్ అంటాడు, ఎవరు తెలుసు, లాస్ట్ స్టార్ కూడా అడిగాడు, రిఫరెన్స్ పాయింట్ లేకుండా దాటి వెళ్ళిపోయినప్పుడు దేర్ విల్ బి నో మోషన్ ఎనీ మోర్, ఇంకా దానికి మోషన్ ఉండదు. ఇలాంటి కొన్ని స్టేట్మెంట్లు ఐన్స్టైన్ ఉన్నాయి. వెన్ ఇట్ ఎక్వైర్స్ ది వెలాసిటీ ఆఫ్ లైట్ ఇట్స్ మాస్ బికమ్స్ జీరో. దానికి వెయిట్ ఇంకా వెలాసిటీ ఆఫ్ లైట్ అయితే మాస్ వచ్చినప్పుడు మాస్ జీరో అయిపోతుంది. సి వెలాసిటీ ఆఫ్ లైట్కి వస్తే మాస్ జీరో అయిపోతుంది. అలాగే చూడండి అవకాశం, అది వెలాసిటీ పెరిగి కొద్ది మాస్ తగ్గుతుంది, అది వెలాసిటీ ఆఫ్ లైట్ వచ్చేప్పటికీ మాస్ జీరో అయిపోతుంది. అది అది ఉంటుంది కానీ దాని వెలాసిటీ వీటి లెక్కేస్తాడు, దానికి వెలాసిటీ ఉంది కానీ దాని మాస్ జీరో. చూసారా, అది మాస్ జీరో ఉంది, అది ఉంది, అది జీరో మాస్ కదులుతోంది, బట్ రాకెట్ వెళ్తోంది, బట్ దేర్ ఇస్ నో మోషన్, ఎందుకంటే రిఫరెన్స్ పాయింట్ లేదు. ఎంత ఫిజిక్స్ శంకర్లు ఏమంటారంటే, చూడు మనస్సు చేరుస్తుంది కానీ బ్యాక్గ్రౌండ్లో రిఫరెన్స్ ఉన్నారు, అధిష్టానం ఉన్నారు. అసలు చలనానికి అధిష్టానం ఉండాలా అక్కర్లేదా అని పెద్ద విమోక్ష. దీనికి వేదాంతులు ఏమన్నారంటే చలనానికి అధిష్టానం ఉండాలి, వాళ్ళు ఏమన్నారంటే చలనానికి అధిష్టానం అక్కర్లేదు, శూన్యం. అంటే శంకర్లు వాళ్ళని మామూలుగా ఏదో బతికిరా నేను గుండెప్రేమిగా వాళ్ళు అలాగే చూసేసారు. అరే పోతుంది, మీతో మాట్లాడడానికి వస్తాం, తోసేసారు. ఒక మాట మాత్రం అన్నారు, ఈ శూన్యవాదులు జనాలని తప్పుదారి పట్టిస్తున్నారు అని మాట మాట్లాడేసి చేశారు. ఎందుకంటే వాడు చలనానికి అధిష్టానం అక్కర్లేదు అంటాడు. ఇంకా ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు? చలనానికి అధిష్టానం అక్కర్లేదు అన్నవాడికి ఎక్స్ప్లెనేషన్స్ ఏమన్నా, ఎందుకంటే దట్ ఈస్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు సీ. చలనానికి అధిష్టానం ఉండాలి, రైలు పట్టాలు ఉండాలి, రైలు కదలాలంటే రైలు పట్టాలు కదలకుండా ఉండాలి, రైలు పట్టాలు కూడా కదులుతుంటే రైలు కదలదు. చలనానికి అధిష్టానం ఉండాలి, ధీ బుద్ధి, బుద్ధికి అధిష్టానం ఉన్నది, అది బుద్ధికి సాక్షి అవుతుంది. ధియో దర్శనే కిమ్ అని అడిగారు ఆయన, ఆ బుద్ధిని దర్శించుట ఎందు అక్కడ ఉన్న తత్వం ఏది అని అడిగితే వాడు సమాధానం చెప్పారు, తత్ర అహం, తత్ర అంటే తస్మిన్, దాని ఎందు, దాని ఎందుకంటే ఆ బుద్ధిని దర్శించుట ఎందు ఇన్ దాట్ ఆఫ్ ప్రసెంట్. సో ఐఆమ్ దాట్, నేనే అని వాడు సమాధానం చెప్తాడు. చాలా చక్కటి సమాధానం, అది యథార్థమైన ఆత్మతత్వం, ఆ నేను కరెక్ట్ నేను, ఇల్లు నాది, డబ్బు నాది, ఆ నేను కాదు, బుద్ధిని సాక్షిగా చూచువాడను నేను. దేవదర్శే చూడండి, మనిషి బాహ్య వస్తువులలో మునిగిపోకూడదు, వాటిలో నిమగ్నం అయిపోకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే చుట్టూ పేర్చుకుంటారు, ఆభరణాలు, చీరలు, ఇంకొకసారి తర్వాత కావాల్సిన వస్తువులు, స్త్రీలు అయితే అలా పెట్టుకుంటాం, పురుషులు కూడా అలాగే చేస్తారు, వాళ్ళకి కావాల్సిన వస్తువులు, డబ్బులు అన్నీ చుట్టూ పెంచుకుని మధ్యలో కూర్చుని అలాగే దాంతో సతమతం అయిపోతూ ఉంటారు. అలా ఉండకూడదు. ఏం చేయాలంటే ఎన్ని ఆభరణాలు అంటే ఎవరో పిలిచి ఎవరు ఇచ్చేసి కొంచెం పేరు, అలాగే చీరలు ఉంటే కాస్త ఉపయోగపడుతుంది, ఎవరినో పరమృష్ణ ఆలోచించి ఓ ఇంటి మీద మంచి ఉన్నవాటిలో మంచిది ఏది ఇవ్వాలి, ఇచ్చేప్పుడు ఇంకా మనకి కట్టుకోవడానికి అనుకోవడం కాదు, అది అలా ఇవ్వకూడదు, అది బాగా కట్టుకోవాలి.
దాన్ని మనం కట్టుకోవచ్చు. ఎక్కడైనా కొంచెం చూపుకుంటే కూర్చుంటే కట్టుకోవచ్చు. మంచిగా ఉందిదా, దట్ ఈస్ వర్త్ గివింగ్. అలా ఇవ్వాలి, అలా ఇచ్చేసి ఆ బాహ్య వస్తువుల్లో అలా సతమతం అయిపోకూడదు, నిమగ్నం అయిపోకూడదు. ఇచ్చేది చూసి ఇవ్వాలి. పూజ స్వామీజీ ఎప్పుడైనా ఇష్టం ఉంటే చూశాను నేను, వాళ్ళ బుట్ట పెడతారు ఆయన దగ్గర, ఆయన ఇస్తూ ఉంటారు. ఇచ్చేప్పుడు ఆ పండు చూసి ఇస్తారు. ఆ పండు కొంచెం మాగిన పండు అయితే దాని మీద మనసు ఉంటే అదన పక్కన పెట్టి ఇంకో పండు ఇస్తారు. ఆ మాగిన పండు ఇవ్వరు, ఎందుకంటే ఇచ్చేది మంచిది, ప్రాక్టికల్ సెన్స్లో ఉపయోగపడేది ఇవ్వచ్చు తప్ప. ఇప్పుడు నేను ఒకసారి ఒక పండు ఇచ్చాను, ఇచ్చేప్పుడు చెప్పాను, చూడమ్మా ఈ పండు నీకు ఇస్తున్నాను, ఇక్కడ మాగి ఉన్నది, మనం ఖచ్చితంగా దాన్ని కోసుకొని ఉండేవాడికి స్నానం ఏం చేస్తారు స్వామి అంతా తీసుకున్నాను. చాలా కాబట్టి బాహ్య వస్తువులతో సతమతం అయిపోకూడదు. మూవ్ అవే ఫ్రమ్ దాట్, మూవ్ టువర్డ్స్ యువర్ సెల్ఫ్. దేహము, దేహం అంటే మెటీరియల్ ప్లేన్, దాంట్లో నిమగ్నం అయి ఉండిపోకూడదు. మనకు అర్థమైందంటే ఈ దేహమే నేను, ఈ దేహమే నేను అనే దానికి అలవాటు పడిపోయాను. జన్మ జన్మాంతరాల నుంచి వచ్చింది అంచేతనే. దేహానికి పూజలు చేయించుకోవడం, దేహానికి కిరీటాలు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా తత్వానికి విరుద్ధమైన విషయాలు, తత్వానికి అనుకూలం కాదు. చాంద్రోపనిషత్తులు మనం చదివాం, సప్తమాధ్యాయంలో చెప్తారు. వాడు పోయిన తర్వాత ఆ దేహాన్ని వీళ్ళు వినియోగిస్తారు. వాడు పోతే ఆ దేహాన్ని అని డిస్పోజ్ చేయాలి. పోయిన తర్వాత దేహాన్ని ఏం చేయాలి, డిస్పోజ్ చేయాలి. ఇంకా తప్ప ఉపయోగించడం కాదు. దానికి ఏమో పాలకి పెట్టి ఎందువల్ల దాన్ని డిస్పోజ్ చేయాలి. డిస్పోజ్ చేయడమే చేస్తున్నాం ఆయన బాబు, డిస్పోజ్ చేయడం కోసమే దాంట్లో పెట్టి మోసుకుంటాం అంటే తప్పలేదు. కానీ మీరు డిస్పోజల్ అనే మాట పక్కన పెట్టి ప్రతిపత్తి డిస్పోజల్, అది తప్ప మీరు ఇంకేం చేసినా ఆసులు ఉపనిషత్తు ఉపయోగిస్తారు. అది విమోచనుడు అనేవాడు పెట్టాడు దాన్ని, ఆసూర్య ఉపనిషత్తుది వాడు సగం సగం నేర్చుకుని వచ్చి పెట్టాడు దీన్ని. వాడు పూర్తిగా నేర్చుకోలేదు, 1/4 నేర్చుకుని వచ్చేసి ఆసూర్య ఉపనిషత్తు ప్రజాపతి పెట్టాడు. ఇంద్రుడు పూర్తిగా నేర్చుకుని వాడు తత్వాన్ని తెలుసుకున్నాడు. అది మనం సరైన ప్రజాపతి సంపాదన. కాబట్టి దేహమును పాదార్థం ఉండకూడదు, హ్యాబిట్, దేహ పాదార్థం ఉండదు ఒక హ్యాబిట్. ఆ హ్యాబిట్ మనకి నేను ఎలా చెప్పాలన్నా కట్టలేదు, చాలా గట్టిగా మన మరణాలను పట్టేసి ఉంటుంది ఆ హ్యాబిట్. దాని నుంచి బయటపడుకోవాలి. దేహానికి దేహానికి ఏముంటుందండి, క్లీను, ఫీడింగ్, ట్రీటింగ్ మూడే ఉంటుంది. దాన్ని క్లీన్గా పెట్టాలి, లేకపోతే సమస్య. దాన్ని కొంచెం తిండి పడేస్తూ ఉండాలి, లేకపోతే సమస్య పడాలి. తర్వాత రోగం వస్తుంది దానికి తప్పనిసరి, తర్వాత దానికి మందు మొక్క పడాలి. ఇంతే, ఇంతకు మించి దేహంతో సంబంధం పెట్టుకోకూడదు. దేహాన్ని వ్యతిరేకంగా పోవాలి. యువర్ నాట్ ది బాడీ, మెటీరియల్ బాడీతో జడమైన దేహంతో అభేదాన్ని పెట్టుకోవాలి. దెన్ యూ హ్యావ్ టు గో ఫర్దర్. బాడీ ఐడెంటిటీ ఉన్నవాడిని ఉద్దేశించి నువ్వు కర్మ చేయకుండా విద్యయా కూర్చుని చేయక విద్యయా ఉత్తమశ్రుతే విషయవశం విద్యాంటి కర్మ. విద్య అంటే కర్మ మాత్రమే, మీరు కర్మ వాళ్ళు తిరిగితే వాడు కూర్చున్నాడు కదా, అది కర్మ అంటే అవిద్య. అవిద్య వచ్చింది చేత అవిద్యకి పర్యాయం కర్మ అంటే అవి కర్మ అది ఏ కర్మ కూర్చున్నట్టు మనలో మీరు మార్కెట్కి వస్తే పిల్లలు ఆటంకుంటారు తీర్చు అవిద్యను మీరు పర్యాయం అంటారు. దాంతో మృత్యువులు తెలుసు, మృత్యు అంటే ఏమో చూస్తున్నాను, దేహాత్మ దేహమే అదే మృత్యు. దేహం చచ్చిపోయినప్పుడు మృత్యువు రాదు, ఇప్పుడే వచ్చేసింది దేహం లేని అనుకున్నప్పుడే వీడు మృత్యువులో వెళ్ళిపోయాడు. కాబట్టి యూ రైజ్ అండ్ ఫాల్ ద ప్లేన్ ఆఫ్ మిటింగ్ యువర్ బాడీ, రైజ్ అండ్ ఫాల్ కర్మ యాక్టింగ్. సో యూ యూ మూవ్ టు బి యాక్టింగ్. ఎప్పుడు యాక్టివ్గా ఉన్నావు, పని చేయాలి యాక్టింగ్. ఏమంటే దానికంటే పై స్టేజ్కి వెళ్ళాలి. ఫీలింగ్, ఫీలింగ్, థింకింగ్, యాక్టింగ్, థింకింగ్ అంటే మూర్ఖంగా కర్మ చేసుకుంటూ ఉంటుంది. దానికి ఆలోచన ఏముండదు, కర్మ చేసుకుంటూ ఉంటుంది.
కూర్చో అంటే మూడుంటాడు, నిలబడకుండా నిలబడతాడు, ముక్కు పట్టుకో అంటే ముక్కు పడుతుంది, చెవు పట్టుకోండి చెవు పడుతుంది. మూర్ఖుడు, థింకింగ్ ఉండదు, యాక్టింగే ఉంది, ఫీలింగే ఉంది, అది మళ్ళీ తప్పు. మూవ్ ఫార్వర్డ్, థింకింగ్ ఉండదు. యూ షుడ్ నాట్, యూ షుడ్ థింక్. థింకింగ్ తోటి యాక్టింగ్ కలిసి ఉండాలి. థింకింగ్ లేని యాక్టింగ్ అంటే అంధ, అంధగా ఉండి ఇటువంటి గెంతులు ఇస్తూ ఉంటాడు. అలాగే ఇప్పుడు అంధుడు ఉంటాడు, ఇలా ఇలాగ తమకుండా గెంతులు ఇస్తూ ఉంటాడు. అది ఎటువంటిదో ఆలోచన లేకుండా ఊరికే పాట వెళ్ళి పెట్టినట్టుగా పోతూ ఉంటే అది అంధుడు గెంతులు వేస్తుంది. అంతే ఏదో వదిలిస్తున్నాడు. సిద్ధార్థ సిద్ధ సభ్యులు సిద్ధిని సిద్ధిధారం ఏదో వదిలిస్తున్నాడు. నేను కాలం పట్టుకుని సిద్ధి సాధన అని ఏమిటో చెప్పండి, నాకు తెలియదు. అది బ్రహ్మా కొడితే దివ్యాది పదవి తెలియదు, ఏకవచనమాటలో వచ్చిన వచ్చి పదవి తెలియదు. అంటే చూడు, గుడ్డివాడు ఎప్పుడైనా ఇటువంటి గెంతులు వేస్తుంటే చూసావా? చూసారు, అదే నువ్వు చేస్తున్నావు. థింకింగ్ ఉన్నా, థింకింగ్ యాక్టింగ్ అండ్ థింకింగ్ ఒక గోట లెవెల్ ఆఫ్ థింకింగ్ అండ్ దెన్ థింకింగ్ కంటే డీపర్ ఫీలింగ్. ఫీలింగ్ ఈజ్ డీపర్ దాన్ థింకింగ్. ఫీలింగ్ ఉండదు ఊరికే వేదవాడికి ఎలా ఇచ్చేసామని ఇచ్చేవాడు ఇచ్చాడు దాంతో ఉద్యమం సంబంధదే నమ్మా అని గోదానం చేసేవాడు, అయితే నేను దక్షిణ ఇచ్చేవాడు. యాక్షన్ ఉంది, థింకింగ్ ఉంది, ఫీలింగ్ లేదు. ఇచ్చేప్పుడు ఎలా ఏమన్నా ఫీలింగ్ భూత దయాస్తా అన్నం పెట్టేప్పుడు కూడా ప్రయోగ ఫీలింగ్ ఉండదు. థింకింగ్ యాక్టింగ్ సపోర్ట్ ఫీలింగ్ ఉంది, దానికి భక్తి అయింది, అప్పుడు ఉపాసన. బట్ దెన్ ఫీలింగ్ ఈస్ నాట్ ది ఫైనల్ లెటర్. విట్నెస్ విట్నెస్ ఎవరు విట్నెస్ చేయాలి? బాడీని విట్నెస్ చేయాలి, జగత్తును విట్నెస్ చేయాలి. ఎలా విట్నెస్ చేయాలో తెలుసునండి? నాన్ ఈగోయిక్ స్టేట్లో ఉండి విట్నెస్ చేయాలి. అలా చూడాలి, బి అవే. బట్ టేక్ కేర్, ముందు ప్రకాశం ఏమిటంటే ప్రకాశంలో ముందు ఎక్స్ప్లోర్ చేసే ప్రకాశం సందాస్తాను. నెంబర్ వన్, పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ ది నాన్ ఈగోయిక్ స్టేట్. మిమ్మల్ని నాన్ ఈగోయిక్ స్టేట్లో పెట్టుకుని చూడాలి. అదేంటి, ఒక పర్సన్గా ఉంటే అందరినీ పరిశీలిస్తూ జడ్జి చేస్తూ అలా చూడకూడదు. బీ అవేర్, వాళ్ళ గురించి ఏమి ఆలోచనలు చేయకుండా పర్సనల్గా లేకుండా నాన్ పర్సనల్గా ఇంపర్సనల్గా ఉండి బీ అవేర్ జగత్తును అలా చూడాలి. ఐడెంటిఫై చూడకూడదు, నాది అనే మోడ్లో చూడకూడదు, మీ అనే మోడ్లో చూడకూడదు. అదంతా ఈగోయిక్ సీన్, అలా చూడకూడదు. నాన్ ఈగోయిక్ అవేర్నెస్తో జగత్తును చూసుకోండి. అంటే దాన్ని అవేర్నెస్ అంటారు. మీ అవేర్ అఫ్వాలిస్ పోయిందా? బి అవేర్ వితౌట్ ఎనీ ఐడెంటిఫికేషన్, వితౌట్ ఎనీ జడ్జిమెంట్, బి అవేర్. బి అవేర్ ఆఫ్ ది బాడీ ఈ విట్నెస్, యూఆర్ విట్నెస్ టు ది బాడీ. అంటే అర్థమైనా చూస్తున్నాండి, వరల్డ్ మీద మీకు ఎజెండా ఉంటుంది. అంటే యూ గో బియాండ్ ధర్మాన ధర్మ, వరల్డ్ ధర్మాధర్మాలు ముందు ఉంటాయి. యూ గో బియాండ్ బికాజ్ యూఆర్ విట్నెస్ బాడీ, యూఆర్ విట్నెస్ go beyond body identity, awareness, active. మీరు కర్త కాదు, awareness, సాక్షి. థింకింగ్, బీ అవేర్ ఆఫ్ ది థాట్స్. మీరు థింకర్ కాదు, డోంట్ బీ ది థింకర్. మహాత్ములు చెప్పాడు, డోంట్ బీ ది థింకర్, బీ ది లైట్ బిహైండ్ ది థాట్స్ అని చెప్పాడు. థింకర్ అయి కూర్చోవద్దు, ఆ థాట్ వెనకాల దీపం ఉంది, అది be the light behind the thought, be the power behind the thought. అది ఏదైనా మంచి పద అయితే థాట్ నుంచి పని పుట్టుతుంది కదా, బి ది పవర్ బిహైండ్ ది థాట్. లైట్ జ్ఞానం అయితే బి ది లైట్ బిహైండ్ ది థాట్. డోంట్ బి ది థింకింగ్ ఎంటిటీ, డోంట్ బి ది థింకర్. అండ్ దెన్ ఫీలింగ్, డోంట్ బికమ్ సెంటిమెంటల్ అండ్ ఇమోషనల్. బి ది విట్నెస్ దేర్ ఆల్సో. So that the feelings and sentiments are also in your mind. Be the witness.
విక్నెస్ అయితే ఆ విక్నెస్ ఉంది చూసారా, అంతవరకే మీరు వెళ్ళగలరు, ఆ పైన మీరు వెళ్ళలేరు. యువర్ రీచ్ ద ఫ్రాంటియర్ ఆఫ్ ద ఫీల్డ్ ఆఫ్ ది నోన్, నోన్ లేదా యొక్క ఫ్రాంటియర్ వెళ్ళిపోయారు, ఇంకా పైన మీరు వెళ్ళింది యాత్ర పూర్తయింది. ఇది కాశీ యాత్ర అంట, కాశీపంచకంలో ఉంది కాశీపంచ. సో కాశీ యాత్ర ఇది కాశీ యాత్ర బిలీవ్ విట్నెస్ అదే అది నువ్వు, ఆ చైతన్యమే ఆ సాక్షి చైతన్యమే నువ్వు. సో ధియో దర్శనే కిం అంటే తత్ర అహం. అప్పుడు ఆయన ఆచార్యుడు అంటున్నాడు, మరి అయితే అత భవాన్ పరమతం జ్యోతి అని చూసారు ఆచార్యుడు ఏమంటున్నాడు, నేను నీకు నువ్వు అయోగ్యుడు, నేను గురువుని, నేను నీకు ఏదో ఇస్తాను, నేను అర్థం లేదని ఆ పరమ జ్యోతి సుప్రీం లైట్ లైట్ ఆఫ్ అవేర్నెస్ అది నువ్వే అని విభూతి యోగంలో చాలా అందంగా ఉంటుంది. సో కృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయ అంటాడు. కృష్ణీనాం వాసు పదోధ్యాయం, కృష్ణీనాం వాసుదేవోస్మి అంటే యాదవుల్లో వాసుదేవులు నేనే అంటే తనని ఇంక్లూడ్ చేసేసుకున్నాడు. నేనంటే ఈశ్వరుడు, అర్జునుడు వదిలిపెట్టేసేయడేమో అంటే నువ్వు వదిలిపెట్టలేదు, అర్జునుడు కూడా ఇంక్లూడ్ చేశాడు. పాండవానాం ధనంజయ, నా గురించి చెప్పుకుని నీ గురించి చెప్పుకోలేదని నువ్వు వెనకబెట్టుకుంటున్నాను ఆయన, పాండవుల్లో ధనంజయుడు కూడా నేనే, అది కూడా విభూతే. వాసుదేవుడు శ్రీకృష్ణుడే విభూతి కాదు, అర్జునుడు కూడా విభూతే. ఆయన గురువు అంటే జగద్గురువు, ఆయన అందుకోసమే జగద్గురువు అయ్యాడు. ఎందుకు జగద్గురువు అయ్యాడో తెలుసిన, శిష్యుణ్ణి ఆత్మరూపుడుగా పరమాత్మ స్వరూపుడుగా బోధించాడు కనుక జగద్గురువు అయ్యాడు. నువ్వు శిష్యుడివి, నేను గురువు అన్నవాడు జగద్గురువు అన్నాడు కాదు. కాబట్టి ఆ పరమ జ్యోతి నీవే, భగవాన్ భగవాన్ని కూడా పెరిగే మర్యాద అది మీదే. ఇంకా గురువు శిష్యుడు భేదమే ఉన్నది, అందరూ ఆత్మస్వరూపులు అయ్యారు. కాబట్టి భగవాన్ పరమతం జ్యోతి అంటే ఆ శిష్యుడు దండం చెప్పినప్పుడు ఓ మహాత్మ తదస్మి ఐ యాక్సెప్ట్. ఈ యాక్సెప్టెన్స్ అన్నది చాలా కష్టం ఉంటుంది. నాకు అనుభవం అయింది రెండు సార్లు అయింది ఈ అనుభవం. ఈ అనుభవం నుంచి నేను నేర్చుకోవడం కొంచెం ఆలస్యం అవుతుంది అని అనుభవాలు వస్తాయి. బోధ సారహం సంస్కృత్ టెక్స్ట్ దాన్ని ఇంగ్లీష్లో పోయమ్స్ రూపంగా, సంస్కృతంలో శ్లోకాలు ఉంటాయి, ఇంగ్లీష్లో పోయమ్స్ ఉంటాయి, అలా ఎవరో రాశారు, దాంట్లో తప్పులు ఉన్నాయి. స్వామీజీ అన్నారు తప్పుడు రామ గారికి వెళ్ళి ఆ తప్పు దిగించుకో, ఒకసారి చూపించాయంటే చెప్పారు ఆయన హ్యాంగ్ ఉండగా అంటే నా దగ్గరికి వస్తే స్వామీజీ మీ దగ్గరికి వెళ్ళవాలా ఏంటి పని ఏంటి, ఇవి ఒక 100 శ్లోకాలు ఉంటాయి దీన్ని తీసుకో అనువాదం చేసుకుని చూడాలి. అప్పుడు నేను శ్లోకం చూసి ఎదుర్కొన్నా ఉన్న అనువాదం చూసి ఈ అనువాదం తప్పు దీంట్లో మిస్టేక్ ఉంది అని చెప్తే నో యాక్సెప్టెన్స్, దాన్ని మళ్ళీ సమర్థించుకోవడం. దానివల్ల మీరు చెప్తాను, మీరు నా సంస్కృత శ్లోకంలో ఉన్న మెయిన్ మీనింగ్ రాలేదు అంటున్నాను, నేను మీరు గమనించండి రాసుకోండి మీరు అని మళ్ళీ నేను బతిమలాడాలి. అలాగా 50 శ్లోకాలు అయ్యేప్పటికీ సో మచ్ రెసిస్టెన్స్ ఫర్ కనెక్షన్. అప్పుడు నేనేం చెప్పానంటే ఇంక ఈ పైన నేను ఈ సంస్కృత ఇంగ్లీష్ అనువాదం నేను చూడను, అది వేరే సెటిల్ చేసుకోండి. ఈ 50 శ్లోకాలు మిగిలే కదా, 50 శ్లోకాలకి నేను ఐ వాన్ ఎక్స్పాండింగ్ ఆ పద్యం, వాటిని చదవటం, వాటిని ఇంగ్లీష్లో చెప్పుకుంటూ పోతాను, మీరు రికార్డ్ చేసుకుని మీ అనువాదాన్ని మీరే కనెక్ట్ చేసుకోండి మీరు అని చెప్పి ఫినిష్ చేశాను. ఎందుకు ఫినిష్ చేశాను, బికాస్ ప్రామిస్ చేశాను కాబట్టి ఫినిష్ చేశాను. అది అయిపోయిందా, దాని నుంచి నేర్చుకోవాలా, నేర్చుకోలేదు అది మర్చిపోయాను, అది మరుగులు పడిపోయింది అనుకో. మొన్నప్పుడు ఒక ఆయన ఫోన్ చేశారు, ఆయన తెలుగులో పద్యాలని సంస్కృతంలో అనువాదం చేశారు. ఆ తెలుగు పద్యాలు ఆయనవే బాగానే ఉన్నాయి, తెలుగు పద్యాలు బాగున్నాయి, నాట్ బ్యాడ్, బాగా రాశారు పాప, మంచి పరిజ్ఞానం ఉన్నవారు, కవితా ధోరణ ఉన్నది, కొంచెం వేదాలను తెలిసి ఉన్నవారు కూడా. కొన్ని తెలుగులో అట్టు పెట్టచ్చు కదా, దాన్ని సంస్కృతంలోకి మార్చడం ఎందుకు, నేను చెప్పాను మీరు కొంతకాలం సంస్కృతం చదువుకోండి అంటే కాదండి, మేము మార్చేసాం ఆల్రెడీ,
మేము మీకు రిఫరెన్స్ ఇచ్చారు, ఎవరో కదా రిఫరెన్స్ వాళ్ళకి వస్తే పద్యం చదివి తెలుగు చెప్తే సంస్కృతంలో ఇది తప్పండి సరిగ్గా లేదని చెప్తే కాదండి కాదు మళ్ళీ దానికి ప్రొటెస్ట్ విసిగెత్తిపోయింది. అదే వినామయ ప్లీజ్ లిసన్ టు ఇట్, రికార్డ్ చేసుకోండి, లిసన్, డోంట్ రిప్లై, డోంట్ గివ్ ఎనీ రిప్లై. అక్కడ స్వాపభంగ ఉంది. స్వాపభంగ అంటే అర్థం ఏంటి, నిద్ర చెడిపోయింది అని అర్థం. ఆయన ఏంటంటే అదే నిద్ర చెడిపోవడం కాదండి స్వాపము భంగము, అలా అందయా అంటే వెళ్ళు. ఏ ఓకే స్వాపము భంగము ఏదో చెప్పు. స్వాపము అంటే స్వప్నం, స్వాపం అంటే స్వప్నం కాదు కాదండి, మరి స్వప్నము స్వాపము దగ్గరగా ఉన్నాయి కదా, దగ్గరగా ఉంటే ఉన్నాయి స్వప్న శబ్దాలు కూడా నిద్ర అని అర్థం ఉన్నది ఆ కథలో చెప్పడం. స్వాపము అంటే స్వప్నం కాదు, ఏ భంగము అంటే తరంగము ఉంటాడు కానీ తరంగం కాదు. అది వంద సమాసం పోయాడు స్వాపశ్వాసం స్వాపము అండ్ భంగము స్వాపభంగ అది కాదే అంటే కాదండి, స్వాపం అంటే అది కదా తరంగం అంటే మరి భంగం అవుతుంది కదా ఏదో చెప్తాను. అప్పుడు నేను ఒట్టు వేసుకున్నాను ఈ దళితాలు సిద్ధువారు కార్యక్రమంలో వస్తాను నేను ఇంకా వచ్చి నిన్నమంటే నాకు మొహమాట మొహమాటానికి ఇప్పుడున్నా కష్టాలు పడుతున్నాయి. ఇది మీకు అర్థాన్ని ఎందుకు చెప్పానంటే సో యాక్సెప్టెన్స్ ఈజ్ నాట్ ఈజీ, ఓపెన్ మైండ్తో యాక్సెప్ట్ చేయాలి. ఇలాంటి దోషము ఈ కవులు నేను చెప్పిన కవుల్లో ఉండేది వాళ్ళు ఏది యాక్సెప్ట్ చేయాలి. ఊరికే పెద్ద కొంచెం దండం పెట్టి దిద్ది పెట్టండి అంట, ఏదైనా దిద్దడం ప్రారంభిస్తే యాక్సెప్ట్ చేయాలి. సరిగ్గా ఇది ఈ కవులకు ఉన్న ఈ సమస్య కవి ఐడెంటిఫై అవుతాడు తన రాసిన పద్యంతో. ఆయన అంటాడు మీరు చెప్పింది అలా మారిస్తే మేటర్ సరిపోతుంది అంటాడు. అంటే నేను నన్ను చూడండి మీరు మాట్లాడగలను నన్ను రాసేసి మీరు మేటర్లో పెట్టుకోండి, నేను దాని అర్థం రాసేసాను మీరు మీటర్లో పెట్టుకోండి. మీటర్లో పెట్టుకుని నాకు పెట్టుకోవడానికి నేను అక్కడ పదానికి ఇది అర్థం కాదు ఇది అర్థము అని చెప్తున్నాను. నౌ ఇట్ ఈస్ అప్ టు యూ టు సెటిల్ ది మ్యాటర్, అంటే ఇప్పుడు ఇప్పుడు చేయకు నువ్వు మీటర్ సెటిల్మెంట్, ఇది నేను కూర్చుని చేసుకుంటాను నాన్ బిఫోర్ మీ ఇది యాక్సెప్ట్. ఇట్ ఈస్ ఎ వెరీ డిఫికల్ట్ జాబ్ టు డూ. వేదాంత విద్యార్థుల్లో కూడా ఈ నాన్ యాక్సెప్టెన్స్ అనే లక్షణం ఉంటుంది, వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. నీకు ఆనంద స్వరూపుడు రా అంటే అది ఎలా అవుతుందండి అంటే అరే మరి గంట పాఠంలో నిలబడేమిటి, కానీ మాకు అలా అనుభవానికి రావట్లేదు. నేనంటాను ఐ అప్రిషియేట్ ఐ అండర్స్టాండ్ నీ నీ సమస్య నాకు అర్థమైంది కానీ నా సలహాను మీరు నువ్వు అస్తమాను నాకు అనుభవానికి రావట్లేదు నాకు అనుభవానికి రావట్లేదు అని కంప్లైంట్ చేయటం మానేయండి. ఓకే ఆ పట్టు వదిలిపెట్టు నేను ఆనంద స్వరూపుడు కాదైతే అని అనుకు అలా వదిలేసి యూ లెర్న్ టు యాక్సెప్ట్ ఇట్ ఇన్ యువర్ సెల్ఫ్. ఎందుకో తెలుసునంటే అల్టిమేట్లీ ఇట్ ఈజ్ ఏ బ్యాటిల్ బై యూ ఎగెన్స్ట్ యూ, పైవాడు దీంట్లో చేసేది మీకు వచ్చిన కష్టం ఏమీ లేదు, మీకు వచ్చిన కష్టం ఏమీ లేదు, మీరు బాగానే ఉన్నారు అని డాక్టర్ చెప్తాడు. చెప్తే దాన్ని యాక్సెప్ట్ చేయడం అలవాటు చేసుకోవాలి. మీకు వచ్చిన పడవ ఎంఆర్ఐ తీస్తాడు, ఎంఆర్ఐ తీస్తాడు, క్యాట్ స్కాన్ తీస్తాడు, నీకేమీ కాలేదా నువ్వు బాగా ఉన్నా ఇంటికి వెళ్ళు అని చెప్తాడు. అప్పుడు ఇంటికి వచ్చేయాలి, వచ్చేసి రామనామాలు లేకపోతే ధ్యానం అది చేసుకుంటూ లేకపోతే భగవద్గీత కోసలు అంతేగాని ఇంకా వెళ్ళి డాక్టర్ చుట్టూ తిరగకూడదు, సెకండ్ ఒపీనియన్ అని కొడలి మరిగెత్తనం అని చెప్పకూడదు. యాక్సెప్ట్ మన రోగం లేదంటున్నాడు కదా ఇంక నీకేం కావాలి, కాదండి ఏదో నెక్కు అదితో నీకు భ్రమ ఉంటుంది నీకు సరగడం ఏంటండి. మెడికల్లో అలా అర్థం అవుతుందో అంటే మీరు ఆలోచించండి, సమ్టైమ్స్ అర్థం అవుతుందని కూడా నేను అనుకుంటాను. ఆలోచించండి ఇప్పుడు నాకు ఏదైనా జ్వరం వచ్చింది అనుకోండి నేను ఒక ఆర్థికేషన్ పెడతాను, కాదండి ఆయన అంతా పెద్ద బాగా ప్రాక్టీస్ చేయడం పోలేదా ఏదో ప్రాక్టీస్ చేసిన ఎవరిచ్చినా జ్వరానికి ఏదో ఉంటుంది ఏదో ఎనాలజీ ఏదో నడుస్తుంది కోసం ఆయన అదే ఇచ్చాడు ఇంకోడైనా అదే ఇస్తాడు పోలే ఆ మందు ముంగేసి అలా పడుకుంటాడు, అలా పడు ఉండడం ఓ 24 hours పడు ఉండడం అప్పటికి ఏదైనా కొంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అప్పటికే రాలేదనుకోండి మొత్తం కాలేదా అయితే దీని పై మాట ఏమిటో అప్పుడు అనుకుంటాం.
అంతేగాని ఆదిలోనే హంసపాదు పెట్టుకోవాలి. కాబట్టి నీ స్వరూపము ఆనందము అంటే యు అసిమిలేట్ ఇట్, యు రిసీవ్ ఇట్, డోంట్ పుట్ ఎ వాల్ అగెన్స్ట్ ఇట్. దానికి అడ్డు పెట్టదు, అడ్డుగోడ పెట్టదు. మీకు వచ్చిన కష్టం ఏమీ లేదు, అవివే కాదంటే నాకు బాగా కష్టం, నీ భ్రమదంతా కూడా నీకు వచ్చిన కష్టం ఏమీ లేదు. నాకు జీవితంలో సుఖం ఎవరు తెలియట్లేదండి, సుఖం అనుభవించు ఆ మార్గం కలిగి వచ్చేది కానీ లేకపోతే సుఖమే లేకపోతే అసలు వీటికి కాపాడాడు. ఆనంద అధ్యయమ కలిపి విమానభూతాన్ని జాయంతే ఆనందే నజాతాన్ని జీవంతి. వీడి ఇంకా బతుకున్నాడంటే వీడికి ఆనంద అనుభవంలో బట్టే బతుకున్నాడు, అది ఎప్పుడో ఒక మట్టిలో కలిసిపోయి ఉంటున్నాడు. కాబట్టి నీకు అలా అనిపిస్తుంది, నీ మనస్సు నేను అలా భ్రమపడుతుంది, నీ మనస్సు నీకు నూరు పోస్తూ ఉంటుంది, నీ పరిస్థితి బాగోలేదు అని చెప్తావు. అంటే కాబోదు అనుకుంటున్నాడు, నీకు అన్ని కష్టాలు ఉన్నాయి అని, అవును కాదు చాలా కష్టాలు ఉన్నాయి అని అనుకుంటున్నాడు. నీకు ఏ కష్టాలు లేవు, ఏం కష్టం అంటే నీ కష్టం అంటే నాకు చెప్పాలి అడిగాను ఒక ఆయన. అంటే మా కూడా నాకు చెప్పిన మాట్లాడడం మానేశాడు, అది కష్టం కాదా, అది ఆశీస్సుది, అది ఆశీస్సు, అది కష్టం కాదు, నా బాధ నాకు దెబ్బలాడుతుంది. ఓకే, దేర్ ఇస్ అన్ ఇష్యూ దే, దానికి సొల్యూషన్ ఏమిటా సొల్యూషన్, నువ్వు దెబ్బలాడుకో, నువ్వు ప్రేమగా ఉండు, అది ఎలా ఉంటుంది అలా గోడ పెడితే సొల్యూషన్ రాదు. చెప్పిన సలహా పాటించి చూడు, గోడ అలా పెడితే సొల్యూషన్ రాదు, అసలు ప్రాబ్లమే ఉండదు. కాదు మా కుర్రాడికి ఎంసెట్లు సీట్ రాలేదు, అది కష్టమే కాదు, అది ఆశీర్వచ్చింది. ఎందుకంటే మీ కుర్రాడు కామర్స్ చదవాలని ప్రభుత్వం యొక్క సంకల్పం. కాబట్టి భగవంతుడు ఆశీస్సును నీకు ఇచ్చిన, రైల్లో టికెట్ దొరకలేదు అంటే ప్రయాణం మాకు కూర్చోం, అయితే బస్సులో వెళ్ళు, భగవంతుడు ఇంకో దారి చూపిస్తున్నాడు. కాబట్టి మనస్సు ఇమాజిన్ చేసుకున్నవే కష్టాలన్నీ, కనుక ఒకప్పుడు దానికి కొంత సొల్యూషన్ కూడా మనం అప్రోచ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఒకప్పుడు సొల్యూషన్ ఉండదు, ఇప్పుడు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. వాట్ లైఫ్ కెనాట్ క్యూర్, వాట్ లైఫ్ కెనాట్ మెండ్, డెత్ ఎండ్స్, మెండ్ ఎండ్. వాట్ కెనాట్ బి క్యూర్డ్ హ్యాస్ టు బి ఎండ్యూర్డ్, యాక్సెప్టెన్స్ తీసుకోవాలి. కాబట్టి అలా అడ్డుగోడ పెట్టడం మానేసి మీ స్వరూపాన్ని మీకు తత్వం శాస్త్రం చెప్తున్నప్పుడు దాన్ని మీరు ముందు యాక్సెప్ట్ చేస్తే అది ది ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ఎక్స్పీరియన్సింగ్ ది రియాలిటీ. అది మీకు అనుభవానికి రావాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే యాక్సెప్టెన్స్, తదస్మి సార్థంకి తను యాక్సెప్ట్ తదస్మి. జ్యోతిస్తవ భానుమానహని మే రాత్రం ప్రదీపాదికం, స్యాదేవం రవిదీప దర్శన విధౌ కిం జ్యోతిరాఖ్యాహి మే. చక్షుస్తస్య నిమీలనాది సమయే కిం ధీర్ధి యో దర్శనే. త్రాహముతో భవాన్ పరమతం జ్యోతిస్తదస్మి ప్రభో. హరి ఓం శ్రీ గురు. ఈ పుస్తకం ఈ షేప్లో రావడానికి మీరు సుదర్శనం ద్వారా పెద్ద సహాయాన్ని అందించారు. ఈ పట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది, చూడడానికి కూడా కలకు కూడా చాలా బాగుంటుంది. తర్వాత లోపల ఫాంట్ కూడా ఎంతో వెరీ రీడర్ ఫ్రెండ్లీగా ఉంది. తర్వాత కాగితం కానీ లేకపోతే గెటప్ కానీ